రక్షించండి రక్షించండి. మార్కండేయుడు ఇక్కడ నాకు చిక్కలేదు మహారాజా. దగ్గరకు చేరటానికైనా వీలు కాలేదు ప్రభు. పంచభూతాలు విజృంభించి మమ్మల్ని తరివేసినాయి ప్రభు. బాలుడు అసాధ్యుడుగానే ఉన్నాడు. అందుకే బంధించి తీసుకువెళ్ళడానికి వచ్చాను. దూతలను నిరాకరించావుగా. నేను అపచారం చేయలేదు. శివపూజలో ఉండగా వారు వచ్చి వెళ్ళారేమో. ఇప్పుడు నేనే స్వయంగా వచ్చాను. గర్భాలయం కదలిరా. క్షమించండి స్వామి, శివపూజ ముగించి వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నా నీ శివపూజ ఇంకా సంపూర్ణం కాలేదా? కోరిక సమకూరే వరకు నా శివపూజ అంతం కాదు. అంతకు ముందే నీ ఆయుస్సు అంతమవుతుంది. కాదు, నమ్మి సేవించే భక్తులను భగవంతుడు ఎన్నడూ విడనాడదు. శివుడు సాక్షాత్కరించే వరకు నీవు కదలవా? యమధర్మరాజా, మీ కర్తవ్యం మీరు పాలించదలిచినట్టే నేను నా కర్తవ్యం నెరవేర్చుకోవద్దా ప్రభు? ఏమిటది? నా తల్లిదండ్రులకు ఈ లోకంలో ఆనందం, పరలోకంలో సద్గతి సాధించడం. అదంతా నాకు తెలియదు. నీ మరణకాలం సమీపించింది, రా. శివ పూజకు సమయం దాటిపోతుంది, ముగించి వస్తాను. నా పేరు వింటేనే సమస్త జీవరాశులు గజగజ వణికిపోతాయి. ఎదుట నిలబడినా బెదరకుండా ఎదురు మాట్లాడుతున్నావా? శివ భక్తులకు భయం లేదు, సత్య సాధకులకు జంకు లేదు. శివ దర్శనం కానిదే నేను రాలేను. భడా భడా భడా, అనేక జీవితాలు అఖండ తపస్సమాధిలో నిలిచి సేవించిన మహాయోగులకే శివ సాక్షాత్కారం సిద్ధించదే. చిటికిన వ్రేలంతి లేవు. నీ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు నీతో సరసాలాడడానికి దయచేస్తాడా? నిస్సందేహంగా సాక్షాత్కరిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఏమిటి ఆయుష్? ఓహో, ఇహలోక సౌఖ్యాల్లో మునిగి తేలడానికా మార్కండేయ? కాదు యమధర్మరాజా. ఎలా సాధిస్తా? తపస్సుతో శివుణ్ణి మెప్పించే. అలాగా? యుగ యుగాలు తపించిన మహర్షులే పరమేశ్వరుని పాదదర్శనానికైనా నోచుకోలేదే, నీకంత సులభంగా లభిస్తాడా? శివుడు ఎవరు ప్రభు? భక్త చింతామణి, భక్తి వశ్యుడు. భక్తులు హృదయం విచ్చి ఆహ్వానిస్తే కన్నుల ముందు నిలబడతాడు, వారు కోరినట్లల్లా ఆడతాడు. నీవంత భక్తుడవా? సకల ధర్మవేత్తలైన మీకే తెలియాలి. నీ వితండవాదంతో కాలహరణం చేయకు, బయటికి రా. నన్ను త్వరపెట్టకండి ధర్మప్రభు. నా జీవిత శేషాన్ని శివధ్యానంలోనే ముగించనివ్వండి. వీలేదు, నీ శివ పూజ నా కర్తవ్యానికి అడ్డుకారాదు. కర్తవ్యం ఎవరు నిర్దేశించిన కర్తవ్యం ధర్మరాజా? ఇంద్రాది దేవతలను, సూర్య చంద్రాది గ్రహతారలను, సకల జీవకోటిని సృష్టించి మీకు అధికారం ప్రసాదించిన సర్వేశ్వరుని పూజకే తిరస్కారమా? శివ పూజకే నిషేధమా? అపచారం, మహాపచారం. వాచాల, ధర్మదేవతనైన నాకే ధర్మాలు ఉపదేశిస్తున్నావా? నీ శివ పూజ అమిషతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? ఇదిగో నీ అంతట నీవే వస్తావా సరే, లేదా బలవంతంగా బంధించి తీసుకుపోతాను.
మీ ధర్మం మీరు నెరవేర్చుకోండి. దయచేసి నా కర్తవ్యం నన్ను నెరవేర్చుకోనివ్వండి. ప్రపంచమే అంతరిస్తుంది. పరమేశ్వర, నీవు ధర్మస్వరూపుడు, రక్షకుడు. యమధర్మరాజును పునర్జీవితం చేసి ధర్మాన్ని ఉద్ధరించు. మా ప్రార్థన మన్నించు.
నా భక్తులొకటి నేనొకటి కాదు. భక్తుని హృదయమే నా మందిరం. శివభక్తాపచారం శివాపచారమే. ఇంకెన్నడూ నా భక్తులపై అధికారం చెయ్యదు. ధర్మపాలన సాగించు. నా అజ్ఞానం అంతరించింది ప్రభు. వచ్చా మార్కండయ్య, వచ్చా లే లే వచ్చా. నీ తపస్సు సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో. ప్రముఖానందకరమైన మీ సందర్శనం లభించింది. నాకు ఇంకేం కావాలి ప్రభు? ఆనంద పారవస్యంలో నీ తపస్సంకల్పాన్ని మర్చిపోయావు నాయన. నీ తల్లిదండ్రులకు నిత్యానందం కలిగించవద్దా? నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభు. నీవు సర్వకర్తవు. వారికి నీవే నన్ను ప్రసాదించావు. ఆనందం కూడా నీవే అనుగ్రహించాలి ప్రభు. భక్తుల మాట చెల్లించటం మా బాధ్యత. మార్కండయ్య మార్కండయ్య మార్కండయ్య, అడిగో మీ తల్లిదండ్రులు. మార్కండయ్యశిఖామణి వర్ధిల్ వర్ధిల్ మార్కండయ్య, చిరంజీవి వై నీ తల్లిదండ్రులను సేవించి నిత్యానందం కలిగించిన ఆయన.